ద గ్రీన్ ఇన్ఫెర్నో. ఈ మూవీ ఒక హారబుల్ అండ్ బ్రుటాల్ మూవీ. జనరల్గా కొన్ని మూవీస్ చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి. సెన్సిటివ్ పీపుల్, వీక్ హార్ట్ పీపుల్ ఆ సినిమాను అసలే చూడలేరు. అండ్ ఈ మూవీ కూడా అలాంటి టైపే. అండ్ మెయిన్గా మీరు భోజనం చేస్తున్నప్పుడు మాత్రం ఈ సినిమాను అస్సలు చూడొద్దు. అండ్ ఈ మూవీలో టూ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. జస్టిన్ అనే ఫీమేల్ క్యారెక్టర్, ప్రొటాగనిస్ట్ ఒక ఐడియాలిస్టిక్ కాలేజ్ స్టూడెంట్. అండ్ సెకండ్ మెయిన్ లీడ్ అల్జాండ్రో, జస్టిన్ ఫీమేల్ క్యారెక్టర్ని ఆకర్షించే ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ మేల్ క్యారెక్టర్. అండ్ వీళ్ళిద్దరితో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, జస్టిన్ అండ్ ఆమె ఫ్రెండ్స్ అల్జాండ్రాతో కలిసి అమెజాన్ ఫారెస్ట్లో ఒక ప్రొటెస్ట్ కోసం వెళ్తారు. ఆ ప్రొటెస్ట్ దేనికంటే ట్రైబల్స్లో ఉన్న ఫీమేల్ని, వాళ్ళ రైట్స్ని కాపాడడం కోసం. ఆ ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తున్న ఫ్లైట్ అమెజాన్ ఫారెస్ట్లో కుప్పకూలిపోతుంది. అక్కడే చాలామంది చనిపోతారు. ఆ రిమైనింగ్ మెంబర్స్ సర్వైవ్ అయ్యి ఫారెస్ట్ రూట్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తారు. కానీ వాళ్ళు ఒక రెడ్ హ్యాండర్స్ ట్రైబ్ చేతితో చిక్కుంటారు. వాళ్ళే కనిబాలిస్టిక్ ట్రైబ్. ఆ ట్రైబ్ వాళ్ళు ఈ టీమ్ని కిడ్నాప్ చేసి ఆ ట్రైబల్స్ ఉన్న విలేజ్కి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి యాక్చువల్ హర్రర్ అండ్ బ్రుటాల్ మెథడ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ట్రైబల్స్ అక్కడ తీసుకెళ్లిన తర్వాత వీళ్ళ టీంలో ఫస్ట్ ఒక అబ్బాయిని తినడం స్టార్ట్ చేస్తారు. అది ఎంత బ్రుటాల్గా ఉంటుందంటే, తన బ్రతికే ఉన్నప్పుడు తన కళ్ళు పీకి వాళ్ళు తినడం, బతికే ఉన్నప్పుడు నాలుగు కోసి ఆ నాలుగుని తినడం, తను ఇంకా బతికే ఉంటాడు చేతులు కాళ్ళు ముక్కలు ముక్కలుగా చేసి వాళ్ళు వండుకుని తింటారు. అంత బ్రుటాల్గా ఉంటాయి. ఆ ఉండడాన్ని కూడా డైరెక్టర్ క్లియర్గా చూపిస్తాడు మన కళ్ళ ముందు. అది కూడా వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ ఫ్రెండ్ని అలా ముక్కలు ముక్కలుగా కోసి వాళ్ళు వండుకుని తింటారు. ఆ విజువల్స్ కూడా చాలా అంటే చాలా భయంకరంగా ఉంటాయి. అలాగే ఆ రెడ్ హంటర్స్ ట్రైబ్ వాళ్ళ క్రూరమైన ఆచారాలని, వాళ్ళ హారబుల్ మెథడ్స్ని చూపిస్తారు. ఇంకా దారుణం ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక్కొక్కరిని చంపి వాళ్ళు తినడమే కాకుండా వీళ్ళకు కూడా పెడతారు. అది యాక్చువల్గా వీళ్ళు తెలియకుండా తింటారు. బట్ ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ టాటో చూసి గుర్తుపడుతుంది. అండ్ ఆ రెడ్ హంటర్స్ ట్రైబ్లో పెద్దవాళ్లే కాదు, చిన్నవాళ్ళు కూడా క్రూరమైన ఆచారాలతో ఉంటారు. ఒక పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికి వండుకుంటుంటే ఆ చర్మంతో ఆ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అండ్ అవి చూస్తున్న బతుకున్న ఫ్రెండ్స్ వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అక్కడి నుంచి బయట రావడానికి, ఎస్కేప్ అవ్వడానికి ఎన్ని అటెంప్ట్స్ చేసినా రిపీటెడ్లీ ఫెయిల్ అవుతారు. అండ్ అక్కడున్న స్టూడెంట్స్లో అల్జాండ్రో ఆపర్చునిస్టిక్గా ఉంటాడు. తనను తను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాడు. కానీ జస్టిన్ అమ్మాయి అతడికి భిన్నంగా ఉంటుంది. ఒక మంచి మనసున్న హ్యూమన్లా చూపిస్తాడు. అండ్ ఆ ట్రైబ్స్ ఇలా ఒక్కొక్కరిని చంపి తింటూ ఉంటుంటే మెయిన్ లీడ్ అయిన జస్టిన్ మరియు అల్జాండ్రో ఆ ట్రైబల్ పీపుల్ నుంచి ఎస్కేప్ అయ్యారా లేదా అన్నదే మూవీ. అండ్ మెయిన్ పాజిటివ్ పాయింట్స్ ఈ మూవీకి పర్ఫార్మెన్సెస్. ఆ ట్రైబల్ పీపుల్ కానీ అండ్ ఆ మెయిన్ లీడ్ చేసిన జస్టిన్ క్యారెక్టర్ అమ్మాయి కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ బిగ్ పాజిటివ్ లీడర్ ఆఫ్ ది మూవీ ఎలీ రూత్, మూవీ డైరెక్టర్. ఈయన యాక్చువల్గా 2005లో వచ్చిన హాస్టల్ మూవీని, అలాగే 2015లో వచ్చిన నాక్ నాక్ మూవీని, అండ్ రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ వచ్చిన థ్యాంక్స్ గివింగ్ మూవీస్ని తీశారు. ఈయన డైరెక్షన్ టెక్నిక్స్ కానీ, ఆ క్రూరమైన ట్రైబల్ ఆచారాలను చూపించే విధానం కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. లిటరలీ కొన్ని సీన్స్ మనం చూడడానికి కూడా భయపడతాం. మొత్తంగా మూవీ యొక్క ఇంటెన్స్ అండ్ షాకింగ్ జర్నీలా ఉంటుంది. అండ్ ఆ క్రూరమైన సీన్స్ ఖచ్చితంగా వీక్ హార్టెడ్ పర్సన్స్ చూడలేరు. అండ్ ఈ మూవీ హారర్ జానర్ ఎక్స్పడే వారికి అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, అలాగే యూట్యూబ్లో కూడా హిందీలో అవైలబుల్గా ఉంది. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.